హాయ్ హలో ఫ్రెండ్స్ మనం ఈరోజు వచ్చేసి ఎనిమిదో తారీఖు ఆగస్టు రెండు వేల ఇరవైకి సంబంధించిన పేపర్ అనాలసిస్ గురించి వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం చాలా చాలా ఇంపార్టెంట్ న్యూస్లు ఉన్నాయి సో ఈ వీడియో వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో స్క్రామ్ జట్ పరీక్ష విజయవంతం సో దీని గురించి మనం క్లారిటీగా తెలుసుకుందాం ఇదే స్క్రామ్ జట్ అంటే సో దీని గురించి తెలుసుకుందాం ధ్వనికి ఆరు రెట్లు ఎక్కువ వేగంతో ప్రయాణించిన ఇంజిను సో క్షిపణుల వేగాన్ని గణనీయంగా పెంచనున్న టెక్నాలజీ ఓకేనా క్షిపణులు వేగాన్ని క్షిపణి అంటే లైక్ మనం ఏదైనా చెప్పాం కదా సో వే యుద్ధాలు జరిగేటప్పుడు అవతల శత్రు శత్రు దేశాల మీద మనము లైక్ ఒక పేలుడు పదార్థం కావచ్చు వాటిని క్షిపణులు అంటాం సో ఆ యొక్క క్షిపణి ఏంటంటే లైక్ ఒక సమ్ డిస్టెన్స్ నుండి మనం వాళ్ళపై ఈ యొక్క క్షిపణి ప్రయోగించడానికి వేగం అనేది చాలా అవసరం కదా సో వాటిని వేగాన్ని పెంచడం కోసం ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుందనమాట సో ఏదైతే ఇప్పుడు స్క్రామ్ జట్ అని చెప్పామో అది సో దశాబ్దాల్లోనే ఘనత విజయం డిఆర్డివో చైర్మన్ దీని గురించి మనం చర్చించుకుందాం భారత రక్షణ మంత్రి సంస్థ పరిశోధన సారీ భారత రక్షణ పరిశోధన సంస్థ మరో గణత విజయాన్ని నమోదు చేసుకుంది ఆ సంస్థ వచ్చేసి డిఆర్డిఓ సో క్షిపణుల వేగాన్ని ఆరు రెట్లు ఎక్కువ చేసే స్క్రామ్ జెట్ ఇంజిన్లు విజయవంతంగా అనమాట ఓకేనా ఆ స్క్రామ్ అంటే ఇకపై మన దేశీయంగా తయారు చేయబడే ఏవైనా జట్లుంటే లైక్ క్షిపణులు ఉంటే వాటికి ఈ కొత్త ఈ స్క్రామ్ జెట్ ఇంజిన్ వాడతారనమాట ఓకే సో ఈ ఘనత సాధించిన అతి తక్కువ దేశాల దగ్గర మన ఇండియా కూడా ఆ లిస్టులో చేరింది పూర్తిగా దేశీయంగానే తయారైన ఈ స్క్రామ్ జెట్ ఇంజిన్లు భవిష్యత్తు అగ్నిఫాయ్ బ్రహ్మాస్ వంటి క్షిపణులను నడిపిస్తాయని అంచనా చేస్తున్నారు అయితే ఈ ప్రయోగం విజయవంతం కావడంతో ఆత్మ నిర్భర్ భారత్లో భాగంగా దేశీయ పారిశ్రామిక రంగం సాయంతో రక్షణ రంగంలో స్వావలంబన సాధించాలని లక్ సాధించాలని లక్షిస్తున్న డిఆర్డిఓ దిశగా మరో ముందడుగు వేసినట్లు ఒడిశాలోని వేలర్ ఐలాండ్లో ఉన్న ఏపీజే అబ్దుల్ కలాం కాంప్లెక్స్లో సోమవారం ఉదయం పది గంటల మూడు గ సారీ పది గంటల మూడు నిమిషాలకు ప్రయోగం జరగగా హైపర్సోనిక్ టెక్నాలజీ డెమానిస్ట్రేషన్ వెహికల్ విజయవంతంగా నింగికి ఎగిసిందని భారత రక్షణ పరిశోధన సంస్థ చైర్మన్ వెల్లడించడం జరిగింది ఓకేనా గుర్తుపెట్టుకోండి ఓకే సో ఎక్కడ ప్రయోగించారు అనేది గుర్తుపెట్టుకోండి ఏపీజే అబ్దుల్ కలాం కాంప్లెక్స్ ఇది ఎక్కడ ఉందండి సో ఒడిస్సాలోని వీలర్ ఐలాండ్లో ఉంది ఓకే అండ్ హెచ్ఎస్టీటీవీ ముప్పై కిలోమీటర్ల ఎత్తుకు వెళ్ళిన తర్వాత ఎరడైనమిక్ షీల్డ్ విరిపడ్డాయని ఆ తర్వాత క్రూయిజ్ వాహనం ముందుకు దూసుకెళ్ళిందని ఆ ప్రకటన వివరించింది ఇంతవరకు తెలుసుకుంటే చాలు సో అయితే స్క్రామ్ జట్ ఇంజన్ వల్ల ధ్వనికి ఆరు రెట్లు వేగంతో ప్రయాణించడం ఇక్కడ ప్రయోజనం కాదు సో రాకెట్లు ప్రయాణించేందుకు ప్రత్యేకంగా ఆక్సిజన్ మూసుకెళ్లాల్సిన అవసరం ఉండదు ఇంజన్లో తిరిగి భాగాలు ఏవి ఉండవు కాబట్టి ప్రస్తుతం రాకెట్లో వాడుతున్న టర్బోజెట్లు కంటే సులువుగా స్క్రామ్ జెట్లు తయారు చేయొచ్చు అందించే ప్రతి లీటర్ ఇంధనానికి ఇంజన్లు అందుకునే వేగం సాధారణమైన వాటికంటే చాలా ఎక్కువ వేగం కూడా చాలా ఎక్కువ కాబట్టి అంతరిక్ష ప్రయోగాలు చాలా చౌక అవుతాయి రెండవ ప్రపంచ యుద్ధం సమయం నుంచి స్క్రామ్ జెట్లను అభివృద్ధి చేసేందుకు పలు దేశాలు ప్రయత్నం మొదలుపెట్టాయి అయితే పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో రష్యా తొలిసారి ఈ కొత్త టెక్నాలజీని తీసుకొచ్చింది ఆ తర్వాత కాలాల్లో ఫ్రాన్సు ఆ తర్వాత అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాలు ఈ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకున్నాయి ఇప్పటివరకు అభివృద్ధి చేసిన స్క్రామ్ జెట్ ఇంజన్లు సాధించిన గరిష్ట వేగవదు పది రెట్లు ఎక్కువ కావడం గమనార్హం రెండు వేల ఏడులో నాసా ఆస్ట్రేలియాకి చెందిన డిఫెన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆర్గనైజేషన్లు సంయుక్తంగా ఈ స్క్రామ్ జెట్ ఇంజిన్ ను ప్రయోగించాయి ఇది మ్యాటర్ ఎంతవరకు గుర్తుపెట్టుకుంటే చాలు ఇప్పుడు ఆ లిస్టులో మన ఇండియా కూడా చేరింది చాలా తక్కువ అలాంటి దేశాలు నెక్స్ట్ గంటకో విద్యార్థి ఆత్మహత్య ఓకే సో ఈ గంటకో విద్యార్థి ఆత్మహత్య ఏంటి అంటే సో యాక్చువల్గా మొన్న ఎన్సీఆర్బీ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వాళ్ళు ఒక నివేదిక రిలీజ్ చేశారు ఆ నివేదికలో ఏంటంటే ఫస్ట్ మనము లైక్ మహిళల్లో ఎక్కువగా ఎవరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారో ఎందుకు చేసుకుంటున్నారో అనేది ఒకటి అలా మనం చర్చించుకుంటూ వచ్చాం సో అందులో ఇప్పుడు ఒక కొత్త లిస్ట్ వచ్చిందనమాట గంటకో విద్యార్థి ఆత్మహత్య గతేడాది పదివేల మూడు వందల ముప్పై ఐదు మంది విద్యార్థులు సూసైడ్ అంట ఒక గంటకో విద్యార్థి చనిపోతున్నాడు గత పాతికేండ్లలో అంటే ఇరవై ఐదు సంవత్సరాల్లో ఇదే తరగతి ఇదే గరిష్టం అంట ఎక్కువ అయితే పంతొమ్మిది వందల తొంభై ఐదు రెండు వేల పంతొమ్మిది మధ్య ఒకటి పాయింట్ ఏడు లక్షల మంది విద్యార్థులు బలవన్ మరణం ఎన్సీఆర్బి రెండు వేల పంతొమ్మిది నివేదికలో వెల్లడి ఓకే చూడండి పరీక్షల్లో ఫెయిల్ అవుతున్నాయని భయం ఒకరిదైతే తల్లిదండ్రులు పెట్టుకున్న లక్ష్యాలను చేరుకోలేకపోతున్నాయని ఒత్తిడి ఇంకొకరిది కారణం ఏదైతేనే బంగారు భవిష్యత్తును విద్యార్థులు బెలు చేసుకుంటున్నారు దేశంలో గంటకు విద్యార్థి బలవన్మరణం పాలవుతున్నాడన్న ఆందోళన ఒక ఆందోళనకరమైన విషయాన్ని ఎన్సీఆర్బీ రెండు వేల పంతొమ్మిది నివేదిక వెల్లడించింది గత ఇరవై ఐదేండ్ల గణాంకాలు విశ్లేషిస్తే ఎన్నడూ లేనంతగా రెండు వేల పంతొమ్మిదిలోనే అత్యధికంగా అంటే పదివేల మూడు వందల ముప్పై ఐదు మంది విద్యార్థులు ఆత్మహత్య జరిగినట్లు నివేదికలు అనౌన్స్ చేశారు పది ఏళ్లలో యాభై రెండు శాతం అంటే ఎనభై ఐదు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు మంది విద్యార్థులు చనిపోయారు రెండు వేల పంతొమ్మిదిలో మొత్తం పదివేల మూడు వందల యాభై ఐదు ఆత్మహత్యల్లో మహారాష్ట్ర వెయ్యి నాలుగు వందల ఎనభై ఐదు మరణాలతో ఆత్మహత్యలతో ఫస్ట్ ప్లేస్లో ఉంది తర్వాత మధ్యప్రదేశ్ తొమ్మిది వందల ఇరవై ఏడు ఆత్మహత్యలు తమిళనాడు తొమ్మిది వందల పద్నాలుగు ఆత్మహత్యలు కర్ణాటకలో ఆరు వందల డెబ్భై మూడు ఆత్మహత్యలు ఉత్తరప్రదేశ్ ఆరు వందల మూడులో కలిపి మొత్తం నలభై నాలుగు శాతం మరణాలు ఈ రాష్ట్రాల నుండి నమోదయ్యాయి అనమాట ఏడాదిలో తెలంగాణ నాలుగు వందల ఇరవై ఆరు మంది ఏపీలో మూడు వందల ఎనభై మూడు మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు ఓకే సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి నాకు తెలిసినంతవరకు ఏంటి అంటే పిల్లలకి ఎప్పుడు కూడా మీరు టార్గెట్ ఇవ్వాలి టార్గెట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు రీచ్ అవ్వకపోతే నువ్వు రీచ్ అవ్వలేదు వేస్ట్ నీకు ఎక్కడతో చాలు అని ఇప్పుడు కూడా వాళ్ళకి నిరాశన ఇవ్వకూడదు సరే ఇప్పుడు కాలేదా నెక్స్ట్ టైం రీచ్ అవ్వడానికి ట్రై చేయి నెక్స్ట్ నెక్స్ట్ వాటిలో ట్రై చేయండి నీకు ఏది ఇంట్రెస్ట్ అని పిల్లలు కొంచెం వెసులుబాటు ఇవ్వండి అనవసరంగా మీ ఆలోచన వాళ్ళ మీద రుద్దకండి ఒకవేళ మీకు ఆలోచన ఉంటే ఆలోచన దిశగా వాళ్ళని ప్రేరేపించే విధంగా వాళ్ళని ఇష్టపూర్వకం చేసే విధంగా వాళ్ళని డిజైన్ చేయండి ఫస్ట్ నుండి అప్పుడు వాళ్ళు ఎస్ నాకు ఐఏఎస్ ఉంది ఐపీఎస్ అవ్వాలని ఉందని గోల్ని రీచ్ అవుతారు అంతేగాని మీరు స్టార్టింగ్లో ఏమీ లేకుండా వాళ్ళకి నచ్చిన వీధిలో వదిలేసి మధ్యలోకి వచ్చి లైక్ స్టార్టింగ్ కెరీర్ అంటే లైక్ టెన్త్ ఇంటర్ డిగ్రీ స్టేజ్లో మీరు ఇది అవ్వండి అది అవ్వాలి మీరు ఖచ్చితంగా దానికి అవ్వాలి ఇది అవ్వాలి వాళ్ళ ఇష్టం ఏంటి మీరేం అవ్వాలనుకుంటున్నారు దాంట్లో స్కోప్ ఉందా లేదనేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని మెల్లిగా ఇటువైపు తిప్పేలా స్మూత్గా హ్యాండిల్ చేయాలి అంతేగాని అది చెయ్యి పక్క కాని కూడా అనవసరంగా వాళ్ళని ఇది చేయకండి ఓకేనా దానివల్ల ఇవంతా కూడా జరుగుతాయి అనమాట అయితే ఇరవై ఏండ్లలో ఒకటి పాయింట్ ఏడు లక్షల మంది ఎన్సీఆర్బీ గణాంకాల ప్రకారం పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ ముప్పై ఒకటి వరకు దేశవ్యాప్తంగా ఒకటి పాయింట్ ఏడు లక్షల మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు మొత్తం ఆత్మహత్యల్లో సో ఇదనమాట ఓకేనా సో యాక్చువల్గా ఎక్కువగా విద్యార్థుల ఆత్మహత్యల్లో ప్రధానంగా పది నుండి పన్నెండు సంవత్సరాల వయసు వారే ఉన్నారంట చూడండి ఎంత దారుణంగా ఉంది కదా ఈ వయసులో పిల్లల్లో యాంగ్జైటీ ఆత్రుత ఎక్కువగా ఉండి ఒత్తిడిని ఎలా సర్దుబాటు చేసుకోవాలో వారికి పాలుపడడం లేదు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పిల్లలకు అర్థమయ్యే రీతిలో అన్ని విషయాలను ప్రశాంతంగా వివరించాలని మానసిక నిపుణులు సూచిస్తున్నారు ఓకేనా అది మ్యాటర్ నెక్స్ట్ తెలంగాణలో విఆర్ఓ వ్యవస్థ రద్దు ఆ రికార్డులను స్వాధీనం చేసుకున్న ప్రభుత్వం ఉరుకులు పరుగులు రెట్టిన రెవెన్యూ సిబ్బంది ఉదయం పది గంటలకు ఉత్తర్వులు సాయంత్రం ఐదు గంటలకే డెడ్లైన్ ఓకేనా చూడండి ఇదేంటో తెలంగాణలో విఆర్ఓ అంటే విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ యొక్క వ్యవస్థని రద్దు చేయడం జరిగింది పాలనాపరమైన వెసులుబాట్లు సులభైన చట్టాలు మెరుగైన సేవలు అవినీతి రహిత విధానం పారదర్శకత జవాబుదారీతనం వంటి లక్ష్యాలతో విఆర్వోలు రద్దు దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది తక్షణమే విఆర్ఓల దగ్గర ఉన్న రెవెన్యూ రికార్డులను తహసీల్దార్లకు అప్పగించాలని ఆదేశించింది రెవెన్యూ సంస్కరణలు కొత్త చట్టంలో భాగంగా క్షేత్రస్థాయిలో కీలకమైన గ్రామ రెవెన్యూ అధికారి విఆర్ఓల వ్యవస్థలను పూర్తి రద్దు చేసి వీరిని ఇతర శాఖల్లో విలీనం లేదంటే సీనియర్ అసిస్టెంట్లు జూనియర్ అసిస్టెంట్లుగా కొనసాగించాలనే దిశలో యోచిస్తోంది ఈ మేరకు సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ తెలంగాణ గవర్నమెంట్ సెక్రటరీ ఎవరండి సోమేష్ కుమార్ అన్ని జిల్లాల కలెక్టర్లకు కీలక ఆదేశాలు జారీ చేశారు రెవెన్యూ వ్యవస్థలో తీవ్ర అవినీతికి కారణమవుతున్న వ్యవస్థల్లో మార్పులు తెచ్చి కొత్త చట్టం దిశగా రూపకల్పన తుది దశకు చేరింది దీనికి కొనసాగింపుగా సోమవారం సిఎస్ సోమేష్ కుమార్ జారీ చేసిన సర్క్యులర్తో ఒక్కసారిగా రాష్ట్రం అంతటా రెవెన్యూ వర్గాల్లో తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది సాయంత్రం మూడు గంటల్లో కల్లా వీఆర్ఓల దగ్గర ఉన్న అన్ని రికార్డులు కూడా ఎంఆర్ఓకి స్వాధీనం చేయాలని ఐదు గంటల కల్లా ఆర్డీఓలు ఆ తర్వాత కలెక్టర్లకు నివేదించాలని ఉత్తర్వులు పేర్కొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా క్వార్డర్ల స్ట్రెంగ్త్ ప్రకారం ఏడు వేల మూడు వందల వీఆర్ఓ పోస్టులు ఉండగా వీఆర్ఏల సంఖ్య ఇరవై నాలుగు వేలుగా ఉంది అయితే విధుల్లో నాలుగు వేల ఎనిమిది వందల మంది విఆర్ఓలు ఇరవై ఒక్క వేల వీఆర్ఏలే ఉన్నారు ఇప్పుడు వీరందరూ భవితవ్యం రెవెన్యూ శాఖ నుంచి ఇతర శాఖల్లో విలీనం దశగా మారుతుంది అయితే ప్రభుత్వం ఇంకా వీరిపై ఎటువంటి స్పష్టమైన వైఖరిని ఇంకా అనౌన్స్ చేయలేదు మొత్తానికి అయితే ఏంటంటే వాళ్ళు విఆర్వో వ్యవస్థను మొత్తంగా తుడిచిపెట్టద్దు అని చూస్తున్నారు అంటే లైక్ ఎవరైతే అంటే ఇప్పుడు ఆ విఆర్ఓ వ్యవస్థ దేనికి ఉపయోగపడుతుందని మీ అందరికీ ఉండొచ్చు సో విఆర్ఓ వ్యవస్థ అనేది ఏంటంటే ఆ విలేజ్లో ఎంత భూమి ఉంది ఎవరెవరికి ఎంత భూమి ఉంది ఎవరి పేరును కూడా వాళ్ళ స్వాధీనంలో ఉంటాయి అనమాట ఓకేనా సో వీటన్నింటినీ వాళ్ళే ఆర్గనైజ్ చేస్తారు భూములు లెక్కలు కావచ్చు ఏవైనా సరే సో ఇప్పుడు మరి ఆ వ్యవస్థను తీసేసి మరి ఏ విధమైన వ్యవస్థను అనేది పక్కన పెడితే వాళ్ళని వేరే శాఖల్లో డిపాజిట్ చేస్తారు అట్ ది సేమ్ టైం ఈ వ్యవస్థని రద్దు చేస్తున్నట్లు తెలంగాణ అయితే స్పష్టంగా చెప్తుంది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ప్రపంచ తొలి సోలార్ టెక్నాలజీ సదస్సు నేడు ఓకేనా ప్రపంచ తొలి సోలార్ టెక్నాలజీ సదస్సు మంగళవారం వర్చువల్గా జరగనుంది నూట నలభై తొమ్మిది దేశాల నుంచి ఇరవై ఆరు వేల మంది ఇందులో పాల్గొనేందుకు నమోదు చేసుకున్నట్లు కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది ఈ సదస్సులో నాలుగు భాగస్వామ్య ఒప్పందాలు కుదిరినట్లు తెలిపింది సోలార్ టెక్నాలజీపై అంతర్జాతీయ జనరల్ను కూడా ఇదే వేదికగా ఆవిష్కరించనున్నారు అంతర్జాతీయ సోలార్ కూటమి దీన్ని ఐఎస్ఏ అంటారు అయితే ఈ వర్చువల్ సదస్సును నిర్వహిస్తోంది ఈ సోలార్ కూటమి చౌకైన సుస్థిరమైన శుద్ధ ఇంధనాలను వేగవంతం చేయడంపై సోలార్ విద్యుత్తుతో తదుపరి తరం టెక్నాలజీని ఆవిష్కరించడంపై ఈ సదస్సు దృష్టి సారించనుంది అంటే లైక్ ఫ్యూచర్లో ఈ టెక్నాలజీని ఎలా డెవలప్ చేయాలి దీని ఆవశ్యకత ఏందో చెప్పడమే ఈ వర్చువల్ మీటింగ్ యొక్క ఉద్దేశం అయితే ఈ అంతర్జాతీయ సోలార్ కూటమి అంటే ఐఏఎస్సి అసెంబ్లీ ప్రెసిడెంట్గా కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ఆర్కే సింగ్ వ్యవహరించనున్నారు ఆయనతో పాటు సహా ప్రెసిడెంట్గా ఉన్న ఫ్రాన్స్ మంత్రి బార్బరా పాంపోలి ఆఫ్రికా ఆసియా పసిఫిక్ లెటన్ అమెరికా కరేబియన్ ప్రాంతాల తరఫున ఐఎస్ఏ ఉపాధ్యక్షులు సైతం ఈ సదస్సులో పార్టిసిపేట్ చేస్తారు కేంద్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ కె విజయ రాఘవన్ ప్రారంభోపన్యాసం చేస్తారు పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సైతం ఉద్దేశించి మాట్లాడున్నారు సో ఐఎస్ఏ సభ్య దేశాల మంత్రులు కూడా ఇందులో పాల్గొంటారు అనమాట ఇది మ్యాటరు నెక్స్ట్ వచ్చేసి ఏపీ ఓఎస్సీఎస్ డైరెక్టర్గా కేవీ శ్రీనివాసల రెడ్డి అండి ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ రాష్ట్ర డైరెక్టర్గా కేవీ శ్రీనివాసరెడ్డి నియమితులయ్యారు పాఠశాల విద్యాశాఖలో జాయింట్ డైరెక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న శ్రీనివాసుల రెడ్డిని ఏపీఓ ఏఎస్సీ డైరెక్టర్గా పూర్తి అదనపు బాధ్యతలపై నియమిస్తూ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి రాజశేఖర్ సోమవారం ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందనమాట సో గతంలో గుంటూరు జిల్లా డిఈఓగా పనిచేసిన శ్రీనివాసుల రెడ్డి ఎక్కడే ఆర్ ఆర్జేడిగా ఉద్యోగన్నతి పొందారు దాని తర్వాత విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వ్యక్తిగత కార్యదర్శిగా డిప్యూటేషన్పై కూడా పనిచేశారు అండ్ ఫైనల్గా ఇప్పుడు వచ్చేసి ఏపీఓఎస్ఎస్ అంటే ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీకి రాష్ట్ర డైరెక్టర్గా నియమితులు కావడం జరిగింది నెక్స్ట్ ఐఏఎస్ అధికారుల సంఘం పేరు మార్పు చూడండి ఐఏఎస్ అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ అధికారుల సంఘం తన పేరును పేరులో బ్రిటిష్ కాలం నుంచి కొనసాగుతున్న ఒక వలసవాద పదాన్ని పరిహరించింది ద ఇండియన్ సివిల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ సెంట్రల్ అసోసియేషన్ పేరు ఐఏఎస్ అసోసియేషన్గా మారింది అంటే ఇండియన్ సివిల్ సర్వీసెస్ ఐసిఎస్ పదాన్ని తొలగించాయని అసోసియేషన్ అధ్యక్షుడు దుర్గాశంకర్ శంకర్ మిశ్రా సోమవారం అనౌన్స్ చేశారనమాట ఐఏఎస్ అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ అసోసియేషన్ అనమాట అండ్ అక్కడ ది ఇండియన్ సివిల్ అండ్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ అనే అసోసియేషన్ ఉంది ఆ పేరుని అంటే ద ఇండియన్ సివిల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ అది ఇంతకుముందున్న అసోసియేషన్ పేరు ఇప్పుడు దాన్ని ఐఏఎస్ అసోసియేషన్ అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ అసోసియేషన్ అంటే ఇందులో ఎండ్ ఉండదు దాని అర్థం అదే అన్నమాట ఓకేనా అది సివిల్ కూడా ఉండదు అందులో అయితే తొలగించాయని అసోసియేషన్ అధ్యక్షుడు దుర్గాశంకర్ మిశ్ర మిశ్రా సోమవారం అనౌన్స్ చేశారు శనివారం జరిగిన వార్షిక సర్వసభ సమావేశంలో ఈ మేరకు ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నట్లు అనౌన్స్ చేశారు ఓకే నెక్స్ట్ వచ్చేసి డేవిడ్ అటెన్ బరోకు ఇందిరాగాంధీ శాంతి బహుమతి ప్రదానం సుప్రసిద్ధ బ్రిటిష్ బ్రాడ్కాస్టర్ ప్రకృతి ప్రేమికుడు డేవిడ్ అటెన్ బరోకు ఇందిరాగాంధీ శాంతి బహుమతిని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రదానం చేశారు ఐదు దశాబ్దాలుగా ప్రకృతి సంరక్షణకు విశేషంగా దోహదం చేస్తున్న వ్యక్తి డేవిడ్ అటెన్ బరో అని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ కొనియాడారు తన రచనలు ప్రకృతి సంరక్షణపై తీసిన అనేక చిత్రాల ద్వారా అటెన్ బరో విశేష ప్రాచుర్యం పొందారు పంతొమ్మిది వందల యాభై నాలుగులోనే ఆయన తీసిన వెస్ట్ అనే ఒక డాక్యుమెంటరీ చిత్రం ప్రపంచాన్ని ముగ్ధులను చేసి ప్రకృతి వన్యప్రాణ సంరక్షణ అవసరాన్ని చాటి చెప్పింది లైఫ్ సిరీస్ పీరియడ్ తీసిన తొమ్మిది చిత్రాలు పర్యావరణ సంరక్షణ దిశలో ఆనిముత్యాలని చెప్పుకోవచ్చు ఓకే ఇది మ్యాటర్ నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ ఈరోజు అంటే ఈ సెప్టెంబర్ ఎనిమిదో తారీఖు అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం అంటే ఇంటర్నేషనల్ లిటరసీ డే అనమాట ఈరోజు ఓకేనా అర్థమైంది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది మ్యాక్సిమం ఇప్పుడు కూడా పెట్టిన పది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఖచ్చితంగా ఏడు ఎగ్జామ్స్లలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో లెటర్స్ గురించి ఖచ్చితంగా ఇస్తారు అది అయితే సంపూర్ణ అక్షరాస్యత సాధ్యమేనా అంటే కంప్లీట్ లెటర్స్ అనేది సక్సెస్ అవుతుందా అంటే అది సాధ్యమేనా పాసిబుల్లా కాదనేది ఈ యొక్క ఎడిటోర్లో మనం చర్చించుకుందాం అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని పంతొమ్మిది వందల అరవై ఆరు నుండి జరుపుకుంటున్నాము అయితే దాని మీద సరైన శ్రద్ధ పెట్టలేకపోవడం వల్ల ఇప్పటికీ మన మనం అనుకున్న ఫలాలు అనుభవించడం లేదనేది అదికి జనాభా మూఢనమ్మకాలు అవిద్య జీవన పోరాటంలో సమయం లేకపోవడం అమ్మాయిలు మహిళలకు చదువు ఎందుకనే చులకన భావం అణగారిన వర్గాల పట్ల శ్రద్ధ వహించకపోవడం మతం కట్టుబాట్లు ప్రాంతీయ అసమానతలు ఇలా ఎన్నో చెప్పుకుంటూ పోవచ్చు నిరక్షరాస్యత నిర్మూలనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోట్లాది రూపాయలు నీళ్ల ఖర్చు చేస్తున్నా సంపూర్ణ అక్షరాస్యత సాధించలేకపోతున్నారు ఎన్నో పథకాలు ప్రవేశపెట్టినా అన్నీ నీరుగారిపోతున్నాయి పాలకులకు శ్రద్ధ లేకపోవడం నిధులు సరిగ్గా వినియోగించలేకపోవడం వల్ల మనం అనుకునే గోల్స్ని రీచ్ అవ్వలేకపోతున్నాము అక్షర సంక్రాంతి అక్షర భారతి వయోజన విద్య అక్షర విజయం సాక్షర భారత్ పేర్లతో ఎన్నో కార్యక్రమాలు తీసుకున్నా ఎప్పటికీ ఏ ఒక్క గ్రామంలో సంపూర్ణ అక్షరాస్యత సాధించలేకపోయారు నేటికి చాలా మారు ఇప్పటికీ కూడా చాలా చాలా మారుమూరు గ్రామాలలో ఇంకా స్కూల్స్ లేవు పాలకులు సంపూర్ణ అక్షరాస్యత సాధించలేనని చెప్పవచ్చు దీన్ని ఎలాంటివి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇక స్కూల్స్ ఉన్న చోట అందుకు తగ్గ వసతులు కూడా లేవు ఇలా ఉంటే సంపూర్ణ అక్షరాస్యత ఎలా వస్తుంది ఓకేనా సంపూర్ణ అక్షరాస్యత సాధించడానికి నిర్బంధ ప్రాథమిక విద్యను దేశంలో ఎప్పటి నుంచో అమలు చేస్తున్న రాజీవ్ విద్యా మిషన్ కావచ్చు జాతీయ బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన పథకాలు అమలు చేసిన బడీడి పిల్లలకు పూర్తి స్థాయిలో బడుల్లో చేర్చలేకపోయారు సో వాళ్ళ చైల్డ్హుడ్ నుండే అందరినీ బడికి రప్పిస్తే భవిష్యత్తులో ప్రత్యేకంగా వయోజన విద్య భారతి సాక్షర భారత్ కార్యక్రమాలు ఆవశ్యకత అవసరం ఉండకపోవచ్చు నిరక్షరాస్యత దేశానికి పెద్ద సమస్యగా మారిందనే విషయాన్ని పాలకులు గుర్తులే గుర్తించలేకపోతున్నారు కుటుంబంలో ఇల్ల ఇల్లాలు చదువు ఇంటికి వెలుగు అనేది ప్రకటనలకు మాత్రమే సరిపోతుంది కదా మనం ఇదే కామెడీగా వింటాం సో దాని గురించి మనం లాస్ట్లో మన నిరసనలో డిస్కస్ చేద్దాం ఇల్లాలు చదివితే ఇల్లంతా చదువుకున్నట్లేనన్న భావన ఉంది ఇలా ఇలా తరువాత తరాలు చదువు నీడలో జీవన ప్రయాణం మెరుగ్గా ఉంటుంది అందువల్ల కేంద్ర ప్రభుత్వం మహిళల అక్షరాస్యతను ప్రత్యేకంగా స్థానం కల్పిస్తూ సాక్షర భారత్ మిషన్ టూ థౌజండ్ ట్వెల్వ్ అనే పథకాన్ని మానవ వరుల మంత్రిత్వ శాఖ తీసుకొచ్చింది ప్రతి మారుమూల పల్లెల్లో నిరక్షరాస్యలు లేకుండా ఉంచాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని తీసుకొచ్చారు దీనికి తగ్గ నిధులు కూడా తగ్గ నిధులను విడుదల చేయడం లేదు మన దేశంలో దేవాలయాలు చర్చిలు మసీదులు బ్రాందీ షాపుల మీద ఉన్న శ్రద్ధ చదువులు చెప్పే పాఠశాలల మీద ఎందుకు ఉండదు ప్రపంచంలో కొన్ని దేశాలు అన్ని రకాలుగా వెనుకబడి ఉండటానికి నిరక్షరరాస్యత ముఖ్య కారణంగా చెప్పవచ్చు అందులో ఆఫ్రికా కంట్రీస్ ఎక్కువ అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం ముఖ్య ఉద్దేశం ఏంటంటే అక్షరాస్యతను వ్యక్తులు మరియు సంఘాలకు అందించడం ఇది పిల్లల్లో విద్యపైగానే విద్యపైనే కా విద్యపైనే కాకుండా వయోజన విద్య మీద కేంద్రీకరించబడుతుంది యునెస్కో పంతొమ్మిది వందల తొంభై సంవత్సరాన్ని అక్షరాస్యత సంవత్సరంగా ప్రకటించింది గుర్తుపెట్టుకోండి సో ఇక ఐక్యరాజ్య సమితి అయిన రెండు వేల మూడు రెండు వేల పన్నెండు దశాబ్దాన్ని అక్షరాస్యత దశాబ్దంగా ప్రకటించిందండి చూడండి ఇక్కడ మీరు ఐక్యరాజ్య సమితి వచ్చేసి రెండు వేల మూడు నుండి రెండు వేల పన్నెండును ఈ దశాబ్దాన్ని అక్షరాస్యత దశాబ్దంగా ప్రకటించింది ఓకే ఈ పది సంవత్సరాల దశాబ్దాన్ని అండ్ పంతొమ్మిది వందల తొంభైలో యునెస్కో ఆ పంతొమ్మిది వందల సంవత్ తొంభై సంవత్సరాన్ని అక్షరాస్యత సంవత్సరంగా ప్రకటించింది ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి మీరు అయితే వలట్రసీ ఫర్ ఆల్ ఓకేనా సో వాయిస్ ఆఫ్ ఆల్ లెర్నింగ్ ఫర్ ఆల్ అనే అంశాన్ని ఈ దశాబ్ద లక్ష్యంగా నిర్దేశించింది అయితే ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న ఇతర దేశాలతో పోలిస్తే అక్షరాస్యత విషయంలో భారతదేశం చాలా వెనుకబడి ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి బీహారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లాంటి రాష్ట్రాలు సగటు అక్షరాస్యత శాతానికి దూరంగా ఉన్న విషయం తెలిసిందే మొత్తం మీద ప్రపంచ నిరక్షసుల్లో సగం మంది మన దేశంలోనే ఉండడం విచారణకరం స్థిరమైన ఆర్థిక అభివృద్ధి సాధించాలంటే దేశంలో ఎనభై శాతం అక్షరాస్యత సాధించాల్సిన అవసరం ఉంది స్వాతంత్రం వచ్చిన డెబ్భై మూడేళ్ళ గడుస్తున్నాయి అరవై ఎనిమిది శాతం అక్షరాస్యతని సాధించగలిగాం అందులో కూడా ఎన్నో మతాలు కేవలం సాధించి సంతకం నేర్పించి వారిని చదువుకున్న వారి జాబితాను చేరుస్తున్నారు వాస్తవం ఏంటంటే వారు కనీసం చదువు చదవలేరు వ్రాయలేరు ఇలా నిక్కచ్చిగా వ్యవహరిస్తే అక్షరాస్యత శాతం చాలా తక్కువ మన దేశంలో అయితే అందరూ చదివి అందరూ చదివినప్పుడే గ్రామీణ అభివృద్ధి జరుగుతుందని ప్రతి ఒక్కరూ గుర్తించాలి అక్షరాస్యత పెంపు ఎలా ప్రభుత్వాలు అక్షరాస్యత సాధనలో చిత్తశుద్ధిగా వ్యవహరించాలి మహిళల అక్షరాస్యత పెంపుకు ప్రత్యేక కార్యక్రమాలు తీసుకురావాలి వారి కోసం ప్రత్యేక బడులు కళాశాలలు ఏర్పాటు చేయాలి పాఠశాలలో విద్యార్థుల సంఖ్య అనుగుణంగా ఉపాధ్యాయులు నియమించాలి తల్లిదండ్రులు తప్పనిసరిగా తమ పిల్లలను బడిలో చేర్పించాలి బాల కార్మికులుగా మారకుండా చూడాలి ఉపాధి పథకాలు అమలు చేసి చేసేవలసిన నివారించాలి బాలల ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం మాదిరిగా ప్రతి ఒక్కరూ వయోజనులతో కలిసి చదువుకోవాలన్న చట్టం తేవాలి నిరక్షరాస్యత నిర్మూలన కార్యక్రమాలు పగడ్బందీగా అమలు చేసే ఫలితాలు రాబట్టాలి పిల్లలను బడికి పంపించకపోతే ప్రభుత్వ లాభసాటి పథకాలకు దూరంగా ఉంచాలి నిర్బంధ విద్యా హక్కు చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేయాలి ఐదు నుండి పద్నాలుగేళ్ళ బాల బాలికయలంతా బడిలో ఉండేలా చూడాలి బాలయ వివాహాలు బాల కార్మిక చట్టాలను పగడ్బందీగా అమలు చేయాలి బాల్య వివాహాలు చేసిన వారిపై చట్టాలను కఠినంగా అమలు చేసి అప్పుడే సంపూర్ణ అక్షరాస్యత సాధించడంలో అడుగులు ముందుకు పడతాయి ఓకే సో ఇదంతా కూడా ఇప్పుడు నేను చెప్పింది వీళ్ళు ఎడిటోర్లో ఇచ్చిన పాటని అంటే సో లిటరసీ ఎందుకు అసలు లిటరసీ వల్ల అసలు యూజ్ ఏంటి అనేది ఒక్క విషయం చెప్తాను చూడండి అంటే మీరు అనుకోవచ్చు అంటే పూర్వీకుల లిటరసీ లేకపోతే మనం పెరగలేదా మన నాన్న మన నాన్నలు పెరగలేదా వాళ్ళు బతకట్లేదా అని మీ అందరికీ ఒక డౌట్ ఉండవచ్చు చాలామంది నెగిటివ్గా ఆలోచించే వాళ్ళు ఉండే ఆలోచనది ఒక్క విషయం చెప్తాను చూడండి మెట్రో ట్రైన్ అనేది ఒక పది సంవత్సరాల క్రితం లేదా పదిహేను సంవత్సరాల క్రితం వరకు ఎవరికి తెలియని విషయం అవునా అది మన మన పేరెంట్స్ కూడా పెద్దగా తెలియకపోవచ్చు చదువుకోలేని వారికి బట్ ఇప్పుడు ఇప్పుడు హైదరాబాద్లో మెట్రో ట్రైన్ ఉంది ఢిల్లీలో ముంబైలో మెట్రో ట్రైన్ ఉంది కోల్కత్తాలో మెట్రో ట్రైన్ ఉంది చెన్నైలో ఇలా మెట్రోపాలిటన్ సిటీస్ అన్నింటిలో మెట్రో ట్రైన్ అనేది వచ్చింది మెట్రో ట్రైన్ సో త్వర ఫ్యూచర్లో ఆంధ్రప్రదేశ్లో కూడా రాబోతుంది ఇలా సో అంటే ఆ వ్యవస్థ ఏంది అది ఒక టెక్నాలజీ మనం ఇంప్రూవ్మెంట్ అనమాట ఇదంతా కూడా లిటరసీతోనే సాధ్యం లిటరసీ వల్ల ఏం జరుగుతుంది అంటే ఎవరైతే చదువుకున్న వ్యక్తులు ఉంటారో వాళ్ళు సో ఇప్పుడు ప్రతి అంటే ప్లానింగ్ వ్యవస్థ అనేది ఉంటుంది ప్లానింగ్ సంస్థ సో ప్లానింగ్ కమిటీ ఉండొచ్చు లేదా ఇలా వీళ్ళు ఏంటంటే మన దేశంలో ఎలాంటి నిర్మాణాలు చేస్తే బెటర్ ఎలాంటి టెక్నాలజీని తీసుకురావాలి అనే ఉద్దేశాలు ప్రభుత్వం ముందుకు తీసుకు ఎప్పటికప్పుడు వాళ్ళంతా కూడా పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్లే వాళ్ళు తీసుకొచ్చిన ఈ కొత్త టెక్నాలజీ అంటే వేరే దేశాల్లో ఉన్న టెక్నాలజీని మన దేశంలో ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు మన దేశాన్ని తగ్గ మోడిఫై చేసుకోవచ్చు అనే ప్రతిపాదన వాళ్ళ వరకు తీసుకొస్తారు వాళ్ళు దాన్ని డిజైన్ చేసి మన ముందు ఉంచుతున్నారనమాట అవే లైక్ రోడ్లు కావచ్చు రోడ్ల చుట్టుపక్కల మొక్కలు కావచ్చు బస్సులు కావచ్చు అండ్ సోలార్ సిస్టమ్ కావచ్చు సో అండ్ వాటర్ ద్వారా పవర్ జనరేషన్ ఇలా ఇవన్నీ కూడా మనం చదివి ఇది ఎలా తీసుకురావాలి ఎందుకంటే దీనికి పక్కా ప్లానింగ్ ఎవరు వేయాలంటే చదువుకున్నవాడే వేయగలడు పక్కా ప్లానింగ్ అనమాట పిన్ టు పిన్ అంటే లెక్కల ప్రకారం అంటే ఎవరైతే చదువుకుంటారో వాళ్ళు చ అంటే చదువు అనేది ఎక్కువ అవడం వల్ల వాళ్ళు ఉద్యోగం చేస్తారు సంపాదన స్టార్ట్ చేస్తారు లేదా కొత్త ఇన్నోవేటివ్ థాట్స్ని తీసుకురావడము ఏదైనా కనిపెట్టడం వాటి ద్వారా దేశ అభివృద్ధిలో అంటే మనకు రూపాయి మనం ఇచ్చే రూపాయి గవర్నమెంట్కి వెళ్ళినా అది దేశ ఆర్థిక అభివృద్ధిని పెంచుతుందనే అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి ఓకే సో అలాంటివి ఎక్కువగా వెళ్ళాలంటే బాగా లిటరస్ అంటే చదువు స్థాయి ఎక్కువగా పెరగాలి సో చదువు స్థాయి ఎక్కువగా ఎవరిలో పెరుగుతుందంటే మగవాళ్ళలో సో అట్ ది సేమ్ టైం మగవాళ్ళల్లోనే అత్యధిక చదువు కూడా తగ్గుతుంది ఎందుకంటే చాలామంది పేరెంట్స్ ఆర్థికంగా వెనకబడడం వల్ల వా పిల్లాడిని స్కూల్కి పంపించలేని ది సిచ్యువేషన్స్లో వాళ్ళని పనికి పంపిస్తున్నారు అది ఒక బాల కార్మిక నేర కింద వస్తుంది బాల కార్మిక నేరం కింద వస్తుంది అంటే వాళ్ళు చదివించకపోవడం చేస్తున్న ఒక తప్పు కాకుండా వాళ్ళని పనిలో పెడుతూ ఇంకొక తప్పు చేస్తున్నారు అదే ఆ వ్యక్తిని వీళ్ళిద్దరూ తల్లిదండ్రులిద్దరూ కష్టపడి ఆ యొక్క పిల్లాడిని స్కూల్లో చేర్పించి కనీసం డిగ్రీ అర్హత సాధించిన తర్వాత కుర్రోడు అవుట్ అయ్యి సో అతను బాగా చదివిన వ్యక్తి అయితే కాంపిటేటివ్ జాబ్స్లో ప్రిపేర్ అయ్యి గవర్నమెంట్ జాబ్ ఇలా చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు గవర్నమెంట్ జాబ్ కొట్టి వాళ్ళకున్న అతి అంటే దారుణమైన జీవితం నుండి ఒక్కసారిగా ఆ ఫ్యామిలీ అంతా కూడా నవ్వుకునే రోజుకి వచ్చే సిచ్యువేషన్స్ తీసుకెళ్తాడేమో కదా లేదా ఇది ఒక మంచి పెద్ద కంపెనీలో ఒక మంచి పొజిషన్లోకి వెళ్తాడేమో కదా అలా అనుకోవచ్చు సో లిటరసీ ఆ విధంగా ఉపయోగపడాలి అక్షరాస్యత అనేది సో అంతేకాకుండా ఆయన పనిలో పెట్టిస్తే అడుగు వచ్చి ఆ నెలకి వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలతో వీళ్ళు ఏం పెద్ద లక్షాధికారులు ఎవరు కాకపోతే రెండు పూట్లు తినే వ్యక్తులు మూడు పూటలు తింటారు అది అదే ఆ తల్లిదండ్రులు ఇంకొక బెటర్ రోజువారి కూలి పనిని చూసుకుంటే ఆ పిల్లల్ని చదివించుకోగలుగుతారు ఎందుకంటే ఇప్పటికే మనకి గవర్నమెంట్ స్కూల్లో ఉచిత విద్య ఇస్తున్నారు ఉచిత విద్య అంటే మనం ఫీజు ఏం కట్టావసరం కాకపోతే ఆ పిల్లాడికి కావాల్సిన ఎక్విప్మెంట్ని కొనుక్కోవాలి కానీ ఇప్పుడు అది ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో అయితే వాటిని కూడా ఫ్రీ చేసేసారు స్కూల్ బ్యాగు షూసు డ్రెస్సు బుక్స్ పెన్సిల్స్ ఇవన్నీ కూడా ఈ విద్యా సంవత్సరం స్టార్టింగ్లో ఇవ్వబోతున్నారు ఐ థింక్ స్కూల్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఇస్తారు ఇవన్నీ కూడా అంటే ఇంకా కంప్లీట్గా స్కూల్కు రూపాయి కూడా చెల్లించకుండా మనం చదువుకోవచ్చు స్కూల్లో ఓకే అట్ ది సేమ్ టైం మధ్యాహ్న భోజనం కూడా ఉచితం మీకన్నీ ఫ్రీ ఒక్క మీరు స్కూల్కి నడుచుకోనో లేదా బస్సు మీద వెళ్ళడానికి కావాల్సిన ఛార్జెస్ కావాలి నీట్గా చదువుకోవడానికి కావాల్సిన ఓర్పు కావాలి ఇదనమాట సో పిల్లల్ని ఈ విధంగా తీసుకెళ్ళకపోవడం విలేజెస్లో చాలామంది అండి సో ఎయిటీ పర్సెంటేజ్ పీపుల్ని ఇంకా స్కూల్స్కి పంపుతున్నారు ఇంకొంతమందిని వాళ్ళ ఇష్టానికి వదిలేస్తున్నారు పిల్లలు అంటే ఆడుకుంటే ఆడుకుంటున్నారు లేదంటే ఇంట్లో ఉంటున్నారు అలాగా వాడు వ్యవసాయం దాని మీద గుర్తుపెట్టి పోనీ వ్యవసాయం కంప్లీట్గా చేసి ఎదుగుతున్నాడంటే లేదు వ్యవసాయం అనేది ఒక పద్దెనిమిది సంవత్సరాల వరకు చేసి అక్కడనే డౌట్ అయిపోయి ఏ సిటీస్లో వచ్చేసి ఏదో పని చేసుకుంటున్నాడు ఇలాంటివి తగ్గాలి కొన్ని వ్యవసాయంలో చదువుకుంటూ వ్యవసాయం చేసుకునే విధంగా పిల్లలు తీసుకెళ్తే వ్యవసాయంలో ఇంకో ఇన్నోటివ్ థాట్స్ వస్తాయి అంటే మీరు బాగా గమనించి ఉండొచ్చు అంటే ఒక మనము లేదంటే ఒక వాటర్ టెక్నాలజీని అంటే మనం చూడండి వరుసగా మొక్కలు నాటావు అనుకోండి వరుసగా మొక్కలు నాపడానికి ఇప్పుడు కూడా ఏం చేస్తున్నారు కాలువలు తవ్వి ఆ కాలువలు కనెక్షన్ ఇస్తారు అలా కాకుండా చదువుకునే వ్యక్తి చదువుతూ చదువుతూ వాడు పైప్ లైన్ వ్యవస్థ గురించి తెలుసుకున్నాడు అంటే నాకు మోటార్ ఉంది ఆ మోటార్ కనెక్షన్ పెట్టి ఆ మొక్కలకి అడ్డంగా పెట్టి అంటే ఆ మొక్కలు విస్తేనే ఎంతవరకు ఉందో అంతవరకు తిన్నగా పైపుని పెట్టి ఆ పైప్కి హోల్స్ వేసి ఆ హోల్స్ దగ్గర ఒక ప్యా అంటే ఒక దగ్గరకు ఒక ఆరు అంగుళాల పైప్ని అంటే ఆ మొక్కలకు తిన్నంగా వరుసగా ఉన్న మొక్కలకు తిన్నంగా పెట్టి ట్యాప్ ఆన్ చేయడం ద్వారా ఏంటంటే అలా ఆరు వరుసలు ఉంటే ఆరు వరుసలకి పైపులు పెట్టి నీరు వదలడం ద్వారా మనం ఇంకా కష్టపడాల్సిన అవసరం లేదు ఆ పైపింగ్ ఆ పైపింగ్ అంతా కూడా అందులో వెళ్ళి వాటర్ ఫ్లో అవుతుంది అనమాట అలాంటి వ్యవస్థను తీసుకొచ్చే విధంగా ఆలోచన చేస్తారు వ్యవసాయంలో కావచ్చు అందులోనైనా సరే అలా సో ఇది ఇంకా లిటరసీ ఇప్పుడు పెరుగుతుంది ఇంకా పెరగాలి అట్ ది సేమ్ టైం మహిళల్లో కూడా చాలామంది నువ్వు చదివి ఏం చేస్తావు నువ్వు టెన్త్ వరకు చాలు చదువులే పెళ్లి చేస్తావు నీకేం పని ఎలాగ పెళ్ళి చేసుకుని ఇంట్లో ఉండడమే కదా దీనికి ఎందుకు చదువు అని చాలా మంది పేరెంట్స్ డిగ్రేడ్ చేస్తున్నారు ఇది కూడా ఎందులో జరుగుతుందంటే ఎక్కువగా లైక్ పూర్ ఫ్యామిలీస్లో అట్ ది సేమ్ టైం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఇది ఎక్కువగా జరుగుతుంది అనమాట సో అలా ఆ విధంగా కూడా నువ్వు ఇంకేం చూతూ ఇలాంటివన్నీ కూడా వీలైతే తల్లిదండ్రులు అర్థం చేసుకొని పక్కన పెట్టాలండి సో ఆడపిల్ల అసలు ఎందుకు ఆడపిల్లని వేరే వేరేగా ఎందుకు చూస్తుందో నాకు అర్థం కావట్లా మగాడిని వేరేగా ఈ లింగ వివక్షత ఎందుకు చూపిస్తున్నా నాకు అర్థం కావట్లా అంటే ఆడపిల్ల అంటే ఇంటికే పరిమితం అవ్వాలి ఇవన్నీ కూడా చెత్త చెత్త వాక్ చెత్త చెత్త ఆలోచనలు సో ఆడపిల్లలు కూడా ఇప్పుడు అచీవ్ చేస్తున్నారు ఎయిర్ ఫోర్స్లో కావచ్చు ఆర్మీలో కావచ్చు వీటన్నింటిలో వాళ్ళదంటూ వాళ్ళ హ్యాండ్ చూపిస్తున్నారు వాళ్ళ దేంట్లో అసలు తక్కువ కాదు వాళ్ళ మానసిక స్థైర్యం ఉన్నంత అబ్బాయిలకు ఉండదు వాళ్ళకు ఉండే ఆలోచన వ్యవస్థ అబ్బాయిల దగ్గర అంత ప్యూరిగా ఉండదు ఎందుకంటే ఆడవాళ్ళు ఇంటిని ఎత్తుతూ అటువైపు పని ఎత్తుతూ పిల్లలను సర్దు చేస్తూ ఫ్యామిలీని చక్కదిద్దుతూ ఇన్ని పనులు ఎంటర్టైన్ చేయడం అనేది అంత ఈజీ అయిన పద్ధతి కాదు సో దయచేసి ఉమెన్స్కి రెస్పెక్ట్ ఇవ్వండి అసలు మనకంటే వాళ్ళే ఎక్కువ అనే విధంగా చూసుకోండి దయచేసి సో ఎడ్యుకేషన్ని ప్రతి మహిళకు ఆడపిల్లకు ప్రతి పిల్లవాడికి అందేలా చర్యలు తీసుకోవాలి సో వీలైతే మన ఫ్రెండ్స్ అందరం కూడా కలిసి మనందరం కూడా కలిసి సో ఒక ఏందంటే ప్రచారాన్ని ఒక పేరు పెట్టి అందరూ చదవాలి అందరూ ఎదగాలనే నినాదంతో సో ప్రచారాలు స్టార్ట్ చేయండి వీలైతే సో నాకు ఆలోచన కానీ నా చుట్టూ ఉండే ఎన్విరాన్మెంట్ వాటికి సపోర్ట్ చేయదు ఎందుకంటే ఇప్పుడు అందరూ ఎవరి దగ్గరైనా అలా ప్రస్తావిస్తే నీకు ఏం పని లేదా పని చేస్తున్నావు కదా చేసుకో ఇవన్నీ ఎందుకు నీకు అనేసి అంటారనమాట అలాంటిదే ఇదే ప్రాబ్లం నేను ఒక్కడనే చేయలేను అలా అని నాతో పాటు చేయుతుంటేనే చేయగలం సో ఎవరైతే ఒక ఊర్లో ఉండే ఫ్రెండ్స్ ఉంటారో వాళ్ళందరూ దయచేసి ఇలా చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే ప్రతి ఒక్కరికి విద్య అందాలండి దాని ద్వారానే అభివృద్ధి దేశ అభివృద్ధి గ్రామాల అభివృద్ధి దాని ద్వారా మొత్తం అంతా అభివృద్ధి చెందుతుంది దాన్ని మీరు గుర్తుపెట్టుకోండి సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సో ఎలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారని కోరుకుంటున్నాను థ్యాంక్స్ బాయ్ బాయ్